റൈറ്റ് സ്റ്റേറ്റ് സ്റ്റുഡൻറ്റ് യൂണിയൻ. ప్రతి యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ యూనియన్ ఉంటుంది, అలానే రైట్ స్టేట్కి కూడా ఇది. దీంట్లో స్టూడెంట్ యూనియన్ అంటే ఏముండదు, జనరల్గా కెఫెటీరియా, గేమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్, జిమ్, స్టడీ రూమ్స్, ఇంకా చాలానే ఉంటాయి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇవాళ ఏదో సెటప్ ఉన్నట్టుంది, అందుకని వేశారు. ఇది ఫ్రెండ్ అసలు అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుంటుంటాను, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ నేను జాబ్ చేస్తాను. పదండి ఇంకా లోపలికి వెళ్ళి ఏమన్నా చూద్దాం. ఈ కంప్యూటర్స్ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు ఇక్కడ వీల్ చైర్లో కూర్చొని కంప్యూటర్స్ యూజ్ చేసుకుంటారు. డోర్ నుంచి బయటికి రాగానే ఇలా వెళ్తాము. మార్నింగ్ టైం వచ్చేసి చూపిస్తాను అక్కడ మీకు ఎంతైనా. వీళ్ళు తెలుసు కదా రైట్స్ ఏరోప్లేన్ కనిపెట్టింది వీళ్ళు. వీళ్ళ పేరు మీద యూనివర్సిటీ పెట్టారు, వీళ్ళు కాదులే పెట్టింది, బట్ వీళ్ళ పేరు మీద పెట్టారు. టైం వచ్చేసి మార్నింగ్ 6:20 అయింది. స్టూడెంట్ యూనియన్ ఓపెన్ చేయడానికి నేను వచ్చాను. ఇది రైట్ ప్యాత్ క్రియేట్ యూనియన్ బ్యాంకు. మా ఆన్ క్యాంపస్ చేసిన అమౌంట్ మొత్తం ఈ బ్యాంక్లో మనం ఓపెన్ చేస్తే ఈ బ్యాంక్లో పడుతూ ఉంటాయి. వేరే బ్యాంక్లో ఇవ్వచ్చు కానీ ఈ బ్యాంక్ ఇచ్చాను నేను. అవన్నీ వెండింగ్ మిషన్స్, మనం కావాలంటే క్రెడిట్ కార్డ్స్ స్వైప్ చేసి తీసుకోవచ్చు. ఈ పై జరిగేదంతా అప్పర్ ఏట్రియం అంటారు, కింద మొత్తాన్ని లోయర్ ఏట్రియం అంటారు. ఆ రెండు ఉన్నాయి కదా వెరైటీగా, దాన్ని ఆబ్లిస్క్ అంటారు. సమ్ సార్ట్ ఆఫ్ మాన్యుమెంట్ టైప్స్ వస్తే మనకి బుక్ స్టోర్ ఉంది. అన్నీ బుక్ స్టోర్ దొరికే బుక్స్, పెన్స్, కొంచెం ఏంటంటే టీషర్ట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయి. రైట్ స్టేట్ ప్రింట్ వేసి యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. ఇంటర్నేషనల్ అడ్మిషన్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే కానీ వీళ్ళు ఈ ఆఫీస్ వాళ్ళు సాల్వ్ చేస్తారు మనకి. పాత్ ఫైండర్ లాంచ్, లాంజ్ అంటే ఎయిర్పోర్ట్లో ఉండే లాంజ్ కాదు, ఇది ఒక సిట్టింగ్ ఏరియా. షాప్ లోపల చాలా బాగుంటుంది, చూద్దాం రండి. ఇది నేను ఓపెన్ చేస్తాను లోపల. వచ్చింది లైట్లీ చదివిస్తా ఒకసారి మీకు. ఫైర్ పిట్ కూడా ఉంది, అందుకే ఫైర్ వేసుకొని టైం పాస్ చేయొచ్చు. పియానో నాకు రాదు, చిన్న ట్రైల్ వేసాను. ఇది మొత్తం పాత్ ఫైండర్ లాంచ్. ఇటు నడుచుకుంటా వెళ్తే కెఫెటీరియా వస్తుంది, చూపిస్తాను ఏమేముంది. ఫస్ట్ టిమోటెన్స్ 7:30 ఓపెన్ చేస్తారు, అప్పుడు వచ్చి కాఫీ నన్ను ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. టిమోటెన్స్ ఇది మెయిన్ క్యాంటీన్ టైపు, బర్గర్స్ పిజ్జాస్ అన్నీ ఉంటాయి. 11 ఓపెన్ చేస్తారు, 7 దాకా ఓపెన్ ఉంటుంది. అక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ తింటారు సిట్టింగ్ ఏరియా. ఇంకా ముందు ఉంది, చూపిస్తాండి. దీన్ని యూనియన్ మార్కెట్ అని అంటారు. మార్కెట్ అంటే ఈ వెజిటేబుల్ మార్కెట్ కాదు, ఫుడ్ దొరికే మార్కెట్. ఇక్కడ సూషి చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఇదేంటంటే సైబర్ కఫే, ఇందాక మేము చూపించిన దగ్గర ఫుడ్ కొనుక్కొని ఇక్కడికి వచ్చి కూర్చొని తింటా వర్క్ చేసుకుంటారు. కూల్ కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్లు దిగుతా కిందకి,
అమౌంట్స్ ఎలా చూద్దాం. ఇందాక మేము చూపించినంత పైన పార్ట్ అండర్ గ్రౌండ్. మనం స్ట్రైడ్గా పోయి ఆ రైడ్ తీసుకుంటే లిఫ్ట్ వస్తుంది, ఆ లిఫ్ట్ కిందకి దిగితే అన్ని టనల్స్ వస్తాయి. ఇప్పుడు కాదు, ఒకరోజు చూపిస్తాను అది కూడా, అంత టైం లేదు నాకు. త్వరగా బిల్డింగ్ అన్లాక్ చేయాలి, మిగతా బిల్డింగ్ చూద్దాం పదండి. నేను చెప్పాను కదా రైట్ స్టేట్స్ చాలా ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయని. ఇదిగోండి అన్ని బిల్డింగ్స్, ప్రతి ఒక్క బిల్డింగ్కి టనల్ కనెక్ట్ అవుతుంది. మంచి పడ్డప్పుడు కానీ, వాన పడ్డప్పుడు కానీ, ఎండ ఉన్నప్పుడు కానీ మనం బయట నుంచి వెళ్ళాల్సిన పని లేదు. టనల్స్ 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 చూపిస్తాను ఒకరోజు క్లారిటీగా మీకు టనల్స్ ఎలా ఉంటుంది ఏంటి అని అర్థమవుతుంది. పెద్ద మధ్య మనం వాక్ చేస్తున్నాం కదా, ఈ హాల్వే చాలా ఆఫీసెస్ ఉన్నాయి. రైట్ స్టేట్ గార్డియన్ అంటే మన సోషల్ మీడియా మేనేజ్ చేసే ఆఫీస్. అది ఇదేమో డిజేబిలిటీ ఆఫీస్. రేడియో ఆఫీస్. సాంగ్స్ ప్లే అవుతాయి, మీకు వినిపిస్తుంది కొంచెం చిన్న ప్లే అవుతుంది. ఎర్లీ మార్నింగ్ కదా. అది మన మెయిన్ ఆఫీస్. అక్కడ కోవిడ్ టెస్టింగ్ అండ్ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కింద పోయి చూద్దాం ఇప్పుడు. ఇంకా ఇందాక నేను పైన చూపించాను కదా, అది ఇప్పుడు కింద నుంచి చూపిస్తున్నాను. ఇదంతా సిట్టింగ్ ఏరియా. వెనకాల చూసారా ఆబ్లిక్స్ సీట్లు, చక్కగా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా. ఇక్కడ మనకి కొన్ని మీటింగ్ రూమ్స్ లాగా ఉన్నాయి, స్టూడెంట్స్ కూర్చొని సమ్ సార్ట్ ఆఫ్ గ్రూప్ మీటింగ్స్ లాగా. ఈ గ్లాసెస్ డోర్ లోపల, ఈ డోర్స్ ఓపెన్ చేయాలి మనం. ఇప్పుడు ఓపెన్ చేశాక లోపల ఏమన్నా చూపిస్తాను ఒకసారి. ఇందాక మీకు బయట పక్క నేను చూపించాను కదా ఈ గ్లాస్ ఆఫీసెస్, లోపల ఇలా ఉంటాయి. మొత్తం టేబుల్స్ అండ్ చైర్స్ అండ్ వైట్ బోర్డ్స్ మనం డిస్కస్ చేసి రాసుకోవచ్చు. ఇలా ఇండివిజువల్ క్యాబిన్స్ కూడా ఉంటాయి చదువుకోవడానికి. ఇక్కడ ఇంకొక గ్లాస్ స్టడీ రూమ్ ఉంది. ఈ గ్రిల్ మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి బయటకు వెళ్ళాక ఇంకా రిక్రియేషన్ డెస్క్, బిలియర్డ్ టేబుల్స్ ఇవన్నీ చూపిస్తాను మీకు నేను. ఇక్కడ చూసే మనము ఇది రిక్రియేషన్ డెస్క్. జిమ్ లోపలికి వెళ్ళాలంటే మన ఐడి కార్డ్ని ఇక్కడ స్వైప్ చేస్తే వాళ్ళ సిస్టమ్ వస్తుంది, అప్పుడు లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మనము ప్లేయింగ్ ఏరియాకి వెళ్దాం, పదాన్ని చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. చిన్న పెట్టె బాల్స్ ఉంటాయి 25 సెంచ్. ఇక్కడ వేసి మనం తిప్పామనుకోండి బాల్ ఇక్కడి నుంచి వస్తుంది. ఇవి 2 TT టేబుల్స్, అవి 4 బిలియర్డ్ టేబుల్స్. బిలియర్డ్ అన్న పూల్స్ అన్న ఒకటే. దీంతో ఆడదాం, అప్పుడప్పుడు ఆడుతుంటాను టైంపాస్ కోసం. మనం అంత పెద్ద ప్లేయర్లం కాదు. రెండు స్క్వాష్ రాకెట్ కోర్ట్స్. ఆ రిక్రియేషన్ డెస్క్ వాళ్ళు వచ్చి వాటిని ఓపెన్ చేస్తారు. ఇది ఒక చిన్న స్టూడెంట్ యూనియన్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.